హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల్లో ఏంటంటే రాత పరీక్షలు లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకొని సొంత జిల్లాలోనే ఇక్కడ జాబ్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అండ్ వరకు చూడండి అయితే ఫ్రెండ్స్ ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా మీకు సొంత జిల్లాలో అలానే సొంత రాష్ట్రంలో మీరు ఉద్యోగం పొందాలి అనుకుంటే మన ఛానల్గా మీరు ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అందరూ కూడా జాయిన్ అవ్వండి ఇక డీటెయిల్గా చూసి చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే యాభై నాలుగు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ కేవలం ట్వెల్త్ క్లాస్ హారత్తో ఇక్కడ కేజీబీబీలు కంటాం పద్ధతిలో ఇక్కడ జాబ్స్ అనేది తీసుకుంటున్నారండి ఓకే అయితే డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగులో నార్మల్ పర్సన్స్కి అయితే ఏజ్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అలానే వికలాంగులు ఎవరైనా అప్లై చేస్తున్నట్టు ప్లస్ టెన్ ఇయర్స్ అనగా ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకు కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఇచ్చారు ఇందులో మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై నిధి చేసుకోవాలి విద్యాశాఖ కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫామ్ నింపి దాంతోపాటు తమకు సంబంధించిన అర్హత సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ జోడించాలని తెలియజేస్తున్నారండి ఓకే అలానే ఇక్కడ మీరు చూసుకుంటే విద్యాశాఖ కార్యాలయంలో రెండో అంతస్తులు ఇక్కడ మీరు ప్లేస్ అనేది ఇచ్చారు ఆ ప్లేస్కి వెళ్ళేసి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చాలని తెలియజేస్తున్నారు ఈ ప్లేస్కి వెళ్లేసి మీరు ఇక్కడ అప్లై నిధి చేసుకోవాల్సి వస్తుంది అది కూడా ఇరవై ఐదో తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఓటో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు మార్నింగ్ పదహారు నుంచి ఐదు లోపల ఇక్కడ మీరు ఆఫ్లైన్లో అప్లై నిధి చేసుకోవాలండి ఓకే ఇది మనకు న్యూస్ పేపర్ ప్రకటన అనేది రావడం జరిగింది ఎవరైతే చూడలేదు వీడియో వరకు చూసినట్టు మీకు అర్థమవుతుంది పోస్ట్ వివరాలు మనగా చూసుకున్నట్లయితే ఏఎన్ఎం అనగా మనకు ఇక్కడ చూసుకున్నది ఇంటర్మీడియట్లు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లైని చేసుకోవచ్చు అలానే అకౌంటెంట్ జాబ్స్ ఐదు జాబ్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్ అంటే మీకు ఎన్ని డిగ్రీలు మనగా చూసుకున్నతే కామర్స్ సబ్జెక్ట్స్ ఉన్నా లేకపోతే ఏంటంటే ఎంఎస్ ఆఫీసు అలానే మనకు ఎక్సెల్కి సంబంధించి ఏదైనా బేసిక్ కోర్స్ మీ దగ్గర ఉన్నా అలానే బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాడు ఇక్కడ రెండు రకాలుగా టోటల్ ఏడు పోస్టులు అయితే మనకు రిలీజ్ అనేది అవడం జరిగింది అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది రంగారెడ్డి జిల్లా నుంచి మనకు తెలంగాణ నుంచి అయితే రావడం జరిగింది ఇరవై ఒకటి అనగా ఈ రోజు మీకు అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైతే ఇందులో రిలీజ్ అయ్యే దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది అయితే ఏడు వందల ఏడు వందల ఇరవై రెండు పోస్ట్ వచ్చాయి కదా దానికి సంబంధించి ఎవరైతే మెరిట్ లిస్ట్ అడుగుతున్నారు అది వస్తారని మీకు అప్డేట్ ఇస్తానండి మీరు ఏం చేయాలండి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అన్ని పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ అని ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఏదన్నా డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్లో చూసుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను